ஹலோ எவ்ரிவன், வெல்கம் பேக் டு மை ఛానల్ సంతోషి హోమ్ స్వీట్ హోమ్. సంతోషి హోమ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక రెడ్ కలర్ సింబల్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేసి ఒక బెల్ ప్రెస్ చేశారంటే నా రెగ్యులర్ నోటిఫికేషన్ అన్నీ కూడా ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు అన్ని వీడియోస్ని కూడా చూసుకోవచ్చు. చూసారు కదా, మిస్ అవ్వరు కదా. మరి హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. కొంచెం టైం గ్యాప్ తీసుకున్నాను వీడియో చేయడానికి, ఆల్రెడీ వీడియోస్ చేసి ఉన్నాయి. ఈ బ్లాగ్ ఇది ఈ వీడియో దేనికంటే దసరా పండుగకి సంబంధించింది. ఒక 2 డేస్ డిలే అయింది వైఫై ప్రాబ్లం వల్ల. కాబట్టి వైఫై లేకపోతే వీడియో అప్లోడ్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ వీడియో అనేది కొంచెం డిలే అయింది 2 డేస్. ఇవాళకి ఈ వీడియో అనేది మీకు అప్లోడ్ చేసేస్తాను. అండ్ అందరికీ కూడా కొంచెం డిలేటెడ్ గా దసరా పండుగ శుభాకాంక్షలు. మీరందరూ దసరా పండుగ ఎలా చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. హాలిడేస్ వచ్చాయి కాబట్టి స్కూల్ పనులన్నీ అయిపోయిన తర్వాత, పేపర్ కరెక్షన్స్ అవన్నీ అయిపోయి, ఈ హెక్టిక్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. దసరా పండుగకి కానీ లేకపోతే సంక్రాంతి పండుగ కానీ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతాము. మిగతా పండుగలన్నీ కూడా మా ఇంట్లో చేసుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ 10 డేస్ అనేవి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం అంతా గడిపేశాను. అక్కడ పండుగ మొత్తం అంతా చేసుకున్నాక దసరా రోజు సాయంత్రం బయలుదేరి మేము మళ్ళీ మా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇది జరిగింది ఎందుకంటే ఆల్రెడీ స్కూలు, ఉద్యోగం, పనులు అవి చేసుకుంటూ వెంటనే మళ్ళీ వీడియోస్ చేసుకుంటూ ఫ్యామిలీ టైంకి కొంచెం దూరం అయిపోతున్నాను అని నాకే అనిపించింది. అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకుందాము, టైం తీసుకున్నాక మళ్ళీ వచ్చి మా పనులన్నీ చేసి వీడియోస్ అవి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఈ 10 డేస్ టైం తీసుకున్నాను. 1-2 వీడియోలు మాత్రమే పెట్టడం జరిగింది. దానికి మాత్రం కొంతమంది అడిగారు నన్ను, మీరు రెగ్యులర్గా అప్లోడ్ ఎందుకు చేయడం లేదు వీడియోస్ అని చెప్పేసి. దీనికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పుంచాను అనమాట, ఎందుకు వీడియోస్ అనేవి తక్కువైపోయాయి అని చెప్పేసి. కాబట్టి కొంచెం అనేది కొంచెం షెడ్యూల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. స్కూల్ పనులు చేసుకోవాలి, పేపర్ కరెక్షన్స్, మధ్యలో మనకి ఎగ్జామ్స్ జరిగాయి అందరి పిల్లలకి, అలాగే ఈ పనులన్నీ చేసుకోవడం వల్ల కొంచెం వీడియోస్ చేయడానికి నాకు టైం దొరకలేదు. అండ్ మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఈ 2-3 రోజుల్లో నాకు టైం దొరికినప్పుడే నేను మాక్సిమం ఎన్ని వీడియోలు చేయగలను అన్ని వీడియోస్ చేసేస్తాను అనమాట. ఏమనుకోకండి, ఒక్కొక్కసారి ఒకటే డ్రెస్ మీద 2-3 వీడియోలు రావచ్చు. ఎందుకు ఇదే డ్రెస్ మీద అనుకుంటే నాకు టైం లేదు కాబట్టి ఎప్పుడు టైం దొరికితే అప్పుడే 1-2 వీడియోలు దనదన చేసేస్తాను. దాని తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసుకునే టైం దొరికినప్పుడు దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాగమాట ఈ వ్లాగ్ లో ఏంటంటే, మేము నవమి దశమి 2 రోజులు మొత్తం వీడియో అనేది షూట్ చేసి ఉంచాను నేను. అంటే నవమి రోజు బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు, అలాగే దసరా రోజు ఎలా చేసుకున్నాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను అనమాట. అండ్ ఈ మేకప్ లుక్ ఏంటంటే సింపుల్ ఫెస్టివ్ మేకప్ లుక్ అనేది కూడా ఒక వీడియో చేసి ఉంచాను. అది ఇవాళ కాదు, రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ అవుతుంది. అండ్ అందరికీ కూడా ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. అండ్ చాలా మంది అడిగారు బాహుబలి పంచ చేయాలని చెప్పేసి. ఎందుకంటే అన్ని ఈ వీడియోలను ఎందుకు చెప్తున్నానంటే నాకు మళ్ళీ ఎక్కడ టైం దొరుకుతుంది, ఎప్పుడు చెప్పగలను అనేది నాకు ఐడియా లేదు. అందుకనే ఫేవరెట్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇవి నా గురించి ఎందుకు చెప్పలేదు అని అనుకుంటారు. కాబట్టి కొంతమంది అడిగారు బాహుబలి పంచ చేయమని చెప్పేసి, దానికి నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నా ఒకదాంతో అయ్యేది కాదు, నేను చెప్పడం చెప్తాను మామూలుగా ఎలా చేయాలి అనేది, కానీ చేయించి చూపించడానికి మా ఆయన కూడా ఉండాలి. ఆయన వర్క్ బిజీలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన నేను ఫ్రీ టైం దొరికినప్పుడు కంపల్సరీ బాహుబలి పంచ ఈ 2 వీక్స్ లో పెట్టడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను. సాటర్డే సండే మొత్తానికి నేను ట్రై చేసేసి కట్టించి వీడియో షూట్ చేసి దానికి మళ్ళీ వాయిస్ ఇవ్వాలి కాబట్టి దానికి బాగా టైం పడుతుంది. ఇది కూడా చేసి పెడతాను. అండ్ సతీష్ కర్రీ అని చెప్పేసి ఒక ఆయన అన్నారు, ట్రెడిషనల్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అండ్ నేను కొన్ని చెప్పాను కూడా Q&A లో చేద్దామని చెప్పి కమ్యూనిటీ ట్యాబ్ లో పెట్టడం జరిగింది, కానీ చాలా మంది దాన్ని చూడడం లేదనిపిస్తోంది నాకు. ఎందుకంటే వీడియోస్ మంచిగా పెట్టినప్పుడు బాగానే వ్యూస్ అవి వస్తున్నాయి, కానీ కమ్యూనిటీ ట్యాబ్ లో పెట్టినప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని కొంతమంది లిమిటెడ్ మినిమం 10-15 మెంబర్స్ మాత్రమే చూస్తున్నారు. కాబట్టి నేను Q&A వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఏవైనా క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటే దాన్ని అడగండి. నేను వాటన్నిటికీ కూడా మెయిన్ టాప్ 5 క్వశ్చన్స్ తీసుకుని ఒక్కొక్క వీడియోలో సగ్రిగేట్ చేసి దానికి ఆన్సర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఈ బ్లాగ్ అనేది ఇంకొంచెం డిలే చేయకుండా వెంటనే అటాచ్ చేసి పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. హలో, ఇది మా ఇంటి దగ్గర బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా అమ్మవారిని ఎలా అలంకరించారు. మా ఇంట్లో మాకు బతుకమ్మ ఆడే అలవాటు లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడే సెటిల్ కాబట్టి మాకు మొదటి నుంచి కూడా బయట వెళ్ళి ఆడడం అనమాట, కానీ ఇంట్లో పెట్టుకుని చేసుకునే ఆనవాయితీ లేదు. కాకపోతే పిల్లలకి చాలా సరదా కాబట్టి ఇలాగా
వాళ్ళతో చీరలు కట్టించేసి ఈ రకంగా ఆడుకుంటున్నాం అన్నమాట. దీని తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టిన బతుకమ్మ దగ్గర కూడా వెళ్ళిపో వెళ్ళి బతుకమ్మ ఆట ఆడతారు. చాలా చాలా ఎంజాయ్ చేస్తాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అక్కడ కూర్చున్నది మా అమ్మ, పక్కన మా తమ్ముడు ఉన్నాడు అన్నమాట. చూసారు కదా పిల్లలిద్దరూ ఎలా సరదాగా ఆడుకుంటున్నారు. అండ్ సమ్మర్ ఈ దసరా హాలిడేస్ మొత్తం కూడా మేము 10 రోజులు అక్కడ ఎంజాయ్ చేసేసి దసరా పండుగ అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం బయలుదేరి ఇంటికి మళ్ళీ వెనక్కి వచ్చేసాం అన్నమాట. చూసారు కదా ఎంజాయ్ చేయండి. ఈ రకంగా మా ఇంటి ముందు కొంతమంది, అలాగే మా పక్కన కూడా కొంతమంది ఇలా పెడుతూ ఉంటారు. ఈ ఆంటీ వాళ్ళు ఏంటంటే మా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు రోజు బతుకమ్మ ఆడతారు. ప్రతిసారి దసరా పండుగప్పుడు ప్రతిరోజు కూడా చిన్న చిన్న బతుకమ్మలు పెట్టేసి ఆడుతూ ఉంటారన్నమాట. ఇక్కడికే మేము కూడా వెళ్ళాము, వెళ్ళి మా పిల్లలు కూడా ఆడుతూ ఉన్నారన్నమాట. ఆంటీ వాళ్ళు మేము ఇప్పుడు బాగా కలిసి ఆడుకుని పాడుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ వాళ్ళు చేసుకునే పిండి వంటలు అవి దసరా పండుగకి ఎక్కువగా మాకు ఇస్తారు. మేము సంక్రాంతికి చేసుకునే పండుగలకి చేసుకునే పిండి వంటలన్నీ కూడా మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాం అన్నమాట. ఈ రకంగా మేము చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇక్కడే ఆడుతూ ఉండేవాళ్ళము. అండ్ ఇప్పుడు కూడా మా పిల్లలతో వచ్చి ఇక్కడ మేము బతుకమ్మ ఆడుతున్నాం. ఇక్కడ మా వీధిలో ఉండే వాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళందరూ ఒకటి దగ్గర గ్రూప్ అయ్యి ఇక్కడ చూసారు కదా కొంతమంది మార్వడీస్ కూడా ఆడుతూ ఉంటారు. అండ్ బతుకమ్మ అనేది మేమే ఆడాలి, వేరే వాళ్ళు ఆడకూడదు, వీళ్ళు ఆడాలి వాళ్ళు ఆడకూడదు అని ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా వచ్చి చక్కగా ఆడుకోవచ్చు. ఇది ప్రకృతికి సంబంధించిన పండుగ కాబట్టి బతుకమ్మకు పూజ చేయడం, అలాగే దాని చుట్టూ బతుకమ్మ ఆడడం అనేది చాలా సరదాగా చాలా అందంగా చక్కగా తయారు చేసుకుని అందరం కూడా వీధిలో వాళ్ళందరూ కూడా కలిసి ఆడుతున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, దాని తర్వాత మా ఇంటి దగ్గర ఏస్లో నగర్లో ఇక్కడ హస్తకళలతోటి ఎక్స్పో అనేది ఒకటి పెట్టారు. నేను, పిల్లలు, అమ్మ, మా ఆయన ఇక్కడికి వచ్చాము. మా నాన్న, తమ్ముడు వేరే పనుల్లో ఉండిపోయారు, వాళ్ళు రావడానికి అవ్వలేదు. చూసారు కదా ఇక్కడ ఎక్స్పో అని పెట్టారు, కాకపోతే నార్మల్ సాదా ఐటమ్లు మాత్రమే ఉన్నాయి. పెద్దగా చేతి వృత్తులతో చేసినవన్నీ కూడా ఏమీ పెట్టలేదు. అండ్ కాస్ట్ కూడా చాలా చాలా విపరీతంగా పెట్టారు. ఇక్కడ చూడడానికి జాడీలు, చిన్న చిన్న కప్పులు, సాసర్లు, అలాగే చాలా చాలా రకమైన మట్టితో చేసినవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం నేను ఎప్పుడైనా కూడా మనం వెళ్ళినప్పుడు మనకి ఏది అవసరం పడుతుందో అది మాత్రమే కొనుక్కోవడానికి ట్రై చేస్తాను.
అది ఇది బాగుంది కదా అని కంటికి నచ్చిన వాటిని అల్లా కూడా నేను కొనుక్కొని ఇంటికి పట్టుకున్నాను. ఇది వచ్చేసి నా దగ్గర ఉండే గుడ్ హ్యాబిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే చూసిన వెంటనే దానికి అట్రాక్ట్ అయిపోయి వెంటనే కొనేద్దాం అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళను. ఇది మనకు అవసరమా కాదా అన్నట్టు మాత్రం చూస్తాను. కాకపోతే ఒక్క చిన్న వీక్నెస్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను గాజులు అవి మాత్రం కొనుక్కొని పట్టుకొచ్చుకుంటూ ఉంటాను అన్నమాట. అది గుడికి వెళ్ళినా కానీ లేకపోతే వేరే ఊరికి వెళ్ళినా కానీ అక్కడికి సంబంధించిన గాజులు మాత్రం నేను చక్కగా కొనుక్కొని తీసుకొచ్చుకుంటూ ఉంటాను. ఇక్కడ నార్మల్గా చెప్పులు అవి పెట్టారు అండ్ కొన్ని కొన్ని హ్యాండ్మేడ్ చెప్పులు కూడా పెట్టారు, కానీ రేట్లు మాత్రం విపరీతంగా దంచిపెట్టారు. Thank you.
ఈ చెప్పులు వచ్చేసి చాలా కొంచెం వెరైటీగా అనిపించాయి, బాగున్నాయి. కానీ ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి మీకు పెయిర్ 700 చూపిస్తున్నారు వీళ్ళు, అండ్ వైట్ ఎక్కువగా అనిపించాయి నాకు ఇవి. దాని తర్వాత మేము అందరం వెళ్ళాము ఒక చిన్న రెస్టారెంట్కి, చిన్న హోటల్ అనుకోండి. దాంట్లో మేము ఆర్డర్ చేసుకున్నాము నూడిల్స్ అలాగే మంచూరియన్, అండ్ మా పిల్లలకి మాకు అందరికీ కూడా చాలా చాలా ఇష్టం నూడిల్స్ అండ్ మంచూరియన్. అండ్ మా అమ్మ కూడా వెళ్ళాము, అందరం కలిపి తినేసి ఈవినింగ్ వచ్చింది. దసరా రోజు అందరిలాగానే దేవుడికి పూజ చేసుకుని అలాగే మామిడి తోరణాలు అవి కట్టుకుని బండిలన్నీ కడుక్కుని వాటికి చక్కగా బొట్లు అవి పెట్టేసుకుని పూజ చేసేసుకున్నాము. అండ్ ఆ రోజు స్పెషల్గా మేము పులిహార బూరెలు మాత్రమే చేస్తాము దసరా పండగకి. అలాగే పులిహార బూరెలు చేశాను, అలాగే పప్పు కూర అవన్నీ చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం బయలుదేరి మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము. చూసారు కదా, మా కారు అలాగే మా నాన్న వాళ్ళ బండ్లు అవి కూడా అన్నీ పెట్టేసి ఇక్కడ అన్నిటికీ కలిపేసి నేనే పూజ చేసేసి బొట్లు అవి పెట్టాను. సరే కదా, ఇక్కడ కొన్ని పనులు మా అమ్మ చేస్తే కొన్ని పనులు నేను చేస్తాను. ఇవాళ బూరెలు అనేవి నేను చేస్తాను, మిగతా పనులన్నీ కూడా అమ్మ చేసుకున్నది. అండ్ ఇక్కడ ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చుని అమ్మాయి చేయాలని నాకేం అనిపించదు. కొన్ని పనులు నేను చేస్తాను, కొన్ని పనులు మా అమ్మ చేస్తుంది, ఇద్దరం కలిపి షేర్ చేసుకుని ఏ పనైనా కూడా మొత్తం కంప్లీట్ చేసేస్తాను. చూసారు కదా ఇలాగ. అండ్ బూరెల రెసిపీ అనేది, పులిహార రెసిపీ అనేది మన ఛానల్లో చాలానే ఉన్నాయి. కావాలంటే వాటన్నిటికీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వేస్తాను, కావాల్సిన వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ రోజుకి పిక్స్ కొన్ని యాడ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.